గురుగారు. కర్నూలు నుంచి నందుగారు రాస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భార్య కుడివైపు ఉంటుంది, ఎందుకో తెలియజేస్తారని అడుగుతారు. కుడివైపున ఉండేటటువంటి భార్య, ఎడమ వైపున ఉండేటటువంటి భార్య, ఈ రెండు కూడా ఆశ్వలాయన ఆపస్తంభ సూత్ర ధర్మాలు. ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా ఋగ్వేదులు, ఋక్ శాఖీయులు స్త్రీ అంటే భార్యను కుడివైపున కూర్చుండబెట్టుకొని కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు. ఆపస్తంభులు, యజుర్వేదులు ఇల్లాలిని ఎడమవైపు కూర్చుండబెట్టుకుని కర్మ నిర్వహణ చేస్తూ ఉంటారు. అయితే జాతకర్మ, నామకరణము అనే రెండు సందర్భాలలో మట్టుకు ఇల్లాలు కుడివైపున కూర్చుండవలసి వస్తుంది. జాతకే నామకే చేయవ అని ఒక ధర్మం ఉన్నది. ఎందుకు ఇలాగా అంటే, వామము ఎడమ భాగము స్త్రీ స్వరూపము. అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమ భాగం అంతా కూడా స్త్రీ స్వరూపంగా చెప్పబడి ఉన్నది. ఎడమ వైపున గుండె ఉంటుంది, హృదయం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అమృతం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. కుడివైపున బుద్ధి ఉంటుంది, ఊహాత్మక శక్తి ఉంటుంది, భావి గురించిన ఆలోచనలు ఉంటాయి. ఎడమవైపు ఉండే మెదడు భాగాన్ని కుడి నియంత్రిస్తూ ఉండగా, కుడివైపు ఉండే మెదడు భాగాన్ని ఈ ఎడమ నియంత్రిస్తూ ఉంటుంది. పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం అని చెప్పాలి. అయితే నామకరణంలో మట్టుకు ఆ శిశువును ఇల్లాలు అటువైపు కూర్చోగా ఆవిడ అప్పుడు యజమానురాలవుతుంది. ఎవరు కుడివైపు ఉంటారో వారు యజమాని, ఎవరు ఎడమవైపు ఉంటారో వారు అర్ధాంగి. ఈ ఒక్క జాతకరమ నామక సందర్భాలలో మాత్రమే ఇల్లాలు ఆ పిల్లవాడిని, శిశువును ప్రసవించి కన్నప్పటికీ ఆ పిల్లవాడిని, నవజాత శిశువును భర్త తన ఒడిలోనికి తీసుకొని ఇల్లాలిని కుడివైపు కూర్చుండబెట్టుకొని తాను ఇల్లాలిగా ఆ మంత్రస్మరణపూర్వకంగా ఆ శిశువు తలను కుడివైపు మార్చుకొని అంగాదంగా సంభవసి హృదయ దధి జాయసే ఆత్మావైపు త్రనామాసి సజీవ శరదశతం అని ఆ శిశువు శిరస్సును వాసన చూస్తాడు. అంటే ఈ శిశువును తాను ప్రసవించినట్లుగా, తాను కన్నట్లుగా అనుభూతి చెందుతాడు. ఆ సమయంలో ఇల్లాలు ఇక్కడ యజమాని రూపంలో ఉంటుంది. కులగురువు, విద్యాగురువు, పెండ్లాం పెద్ద గురువు అని ఒక సామెత. ఇంటికి యజమానురాలే ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. ఆవిడ ఏం చెబితే అది జరుగుతుంది కూడాను. ఇలాంటి కర్మకాండ విషయాలలో వారి వారి గృహ్య సూత్రాలకు అనుగుణంగా వారు ప్రవర్తించవలసి ఉంటుంది. ఈ కుడి ఎడమ అన్నది వేదోక్తమైన